ఇందులో యువర్ జుంబా ఎస్ ఎస్ ట్రైనర్. ఎస్ ఓకే, సో ఇందులో చాలా ఫస్ట్ టైమ్స్ ఉన్నాయి కదా, లైక్ అవును తెలంగాణ తెలంగాణ యాసతో మొత్తం రెడీ అవ్వడం ఒకటైతే, ఈ జుంబా ఇన్స్ట్రక్టర్ గా చేయడం ఒకటైతే, అవును ఈ సాయి పల్లవి పక్కన జుంబా ఇన్స్ట్రక్టర్ గా చేయటం అది నాట్ ఎ జోక్ చాలా కదా. ఆల్రెడీ తనకి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేసింది సాయి పల్లవి. అంటే శేఖర్ గారు నాకు కథ చెప్పాక కథ అంతా బాగుంది సార్, ఈ జుంబా ఇన్స్ట్రక్టర్ ఏమైనా ఏదైనా మార్చండి సార్ ప్లీజ్, పైగా సాయి పల్లవి పక్కన అంటున్నారు. ఇంత ఎందుకు అందరూ బిల్డప్ ఇచ్చారు, అంత ఏం లేదు. నిజంగా నిజంగా అతను చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. ఇది చేయాల్సి వచ్చింది, అది కమన రెయిన్ సాంగ్ ఉంది కదా మొన్న, అది వచ్చింది అంతా బాగా చేశారు. మమ్మీ నాకు కాల్ చేసి అసలు నేను నిన్ను చూడలే, నాకు తెలుసు నువ్వు డాన్స్ చేసావు, బట్ చైతన్య అంత బాగా చేశారు. అలా ట్రూ, ద ఎండ్ ప్రోడక్ట్ మేము ఏదైతే చూస్తున్నామో చైతన్య చాలా బాగా చేశారు. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఆ సాంగ్, ఆ రెయిన్ సాంగ్, మీ ఇద్దరి మూమెంట్స్ అండ్ యువర్ వర్క్ అండ్ పేరింగ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. కానీ దాని వెనకాల ఎఫర్ట్ ఉంది కదా అని అడుగుతున్నాను. అది నిజంగా చాలా వెనక ఎఫర్ట్ ఉంది, సాయి పల్లవి సపోర్ట్ ఉంది, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కొరియోగ్రఫీ ఉంది, చాలా నంబర్ ఆఫ్ రిహార్సల్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఏం జరగలేదా ఇట్లా దీ అని వెళ్ళారు కదా మీరు ఇద్దరు. ఈ అమ్మాయి కంటే పర్లేదు, అమ్మాయికి స్ప్రింగ్లు ఉన్నాయి ఇట్లా ఎగిరినా కూడా ఇలా లేదు, బట్ చాలా కష్టం నాకు సారంగ్. యాక్చువల్లీ రెండు సాంగ్లు కొంచెం కష్టమే, నేను చేసే రౌడీ బీబీ కన్నా ఇది రెండు చాలా కష్టం. ఎందుకంటే అక్కడ సెట్లో కొంచెం వామ్గా ఉంటుంది, ఇక్కడ మనం రెయిన్లో చేసేటప్పుడు మసిల్స్ చాలా టైట్ అవుతుంది కదా, దాని తర్వాత కొంచెం నొప్పి వస్తుంది, స్ట్రెచ్ చేసే అప్పుడు అలా క్యాచ్ అవుతుంది. సో ఇద్దరూ ఫుల్ టైం ఇవి వెట్. దాని తర్వాత ఈ సారంగ్ దర్యా కూడా చాలా చలిలో నైట్లో షూట్ చేసామా, సో మసిల్స్ దే గెట్టింగ్ వెరీ టైట్. బట్ చూసేటప్పుడు పర్లే, అంత చేసినా పర్లేదు, కనిపించట్లే, కష్టం కనిపించట్లే. ఎప్పుడు నాకు మమ్మీ చెప్తూనే ఉంటుంది, ఎంత కష్టమైన స్టెప్గా ఉంటే కూడా పర్లే, అక్కడ చూసే వాళ్ళకి ఆ కష్టం కనిపించకూడదు అని చెప్తారా. అది చిన్నప్పటి నుంచే విని విని ఇప్పుడు నాకు అదే భయం, చూసేటప్పుడు అది ఏమైనా కనిపించిందా, కష్టం కనిపించిందా. సాంగ్ చూసినప్పుడు వాళ్ళకుండే కష్టాలు కూడా వాళ్ళకి కనపడలేదు.